ఊపరే ఎల్లమ్మను ఉయ్యాలో ఉయ్యాల సక్కని ఎల్లమ్మను ఉయ్యాలో ఉయ్యాల సంబరాలతోని ఉయ్యాలో ఉయ్యాల రే మా తల్లి ఎల్లమ్మను ఉయ్యాలో ఉయ్యాల మా దండిగా కొలిసేము ఉయ్యాలో ఉయ్యాల మా నాసుపల్లి ఎల్లు ఉయ్యాలో ఉయ్యాల నీకు పట్నాల కొలుపులే ఉయ్యాలో ఉయ్యాల 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 అరే ఉయ్యాల ఉయ్యాల ఆ ఉయ్యాల ఉయ్యాల ఏ ఉయ్యాల 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 ఊపరే ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల సక్కని ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల సంబరాలతోని ఉయ్యాల 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 ఊపరే ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల సక్కని ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల సంబరాలతోని ఉయ్యాల ఉయ్యాల రే మా తల్లి ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల మా దండిగా కొలిసేము ఉయ్యాల ఉయ్యాల మా నాసుపల్లి ఎల్లు ఉయ్యాల ఉయ్యాల నీకు పట్నాల కొలుపులే ఉయ్యాల 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 అరే ఉయ్యాల ఉయ్యాల ఆ ఉయ్యాల ఉయ్యాల ఏ ఉయ్యాల 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 ఊపరే ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల సక్కని ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల సంబరాలతోని ఉయ్యాల ఉయ్యాల పెట్టి బొనమెట్టి కొమ్ముల పొట్టెలు కట్టి అరే కావడి కట్టెలతోటి కళ్ళు సాక దచ్చిపెట్టి అరే రామ చిల్క రత్నాల కాళ్ళకు పారాని పూసి నీ గుడి ముందు ఉన్నాము తల్లి మమ్ము తెల్లంగా చూడమ్మ దేవి కోటక్క మొక్కులతోని కోటక్క మొక్కులతోని నిన్ను కలుసుకుంటామమ్మా తల్లి ఉయ్యాల 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 ఊపరే ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల సక్కని ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల సంబరాలతోని ఉయ్యాల ఉయ్యాల అరే పల్లె పల్లెల్లోన తల్లి కొలువాయి ఉన్నావు దేవి మా శివుని చిన్నగా ఊరాల మా ఊరాల ఎల్లమ్మ అగ్గా పరశురాముని గన్న తల్లి పాపాలు ఆపవే దేవి మా గౌండ్ల ఆడబిడ్డ మా గండాలు దిచ్చవే తల్లి కంటికి రెప్పల మమ్ము కంటికి రెప్పల మమ్ము కాపాడవే ఎల్లమ్మ ఉయ్యాల 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 ఊపరే ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల సక్కని ఎల్లమ్మను ఉయ్యాల ఉయ్యాల సంబరాలతోని ఉయ్యాల ఉయ్యాల అమ్మా పగలన కరే ఎనక తల్లి మా పంటల్ల తిరిగాము తల్లి అరే అడుగడుగు మాయంబడుండి ఆదుకోవే మా దేవి మా పిల్ల జల్ల సల్ల గుంచి పిడికడు మెతుకులు మాకి అవమ్మా అమ్మవారుని పండుగ దండిగా చేసే మే తల్లి మళ్ళా చాయిదర్ల కల్లా మళ్ళా చాయిదర్ల కల్లా నిన్ను మరవకుంటా కొల్తామమ్మా అమ్మలగన్న మాయమ్మవే ఉయ్యాలో అందాల మారేను కెల్లమ్మవే ఉయ్యాలో బైన్లొల్ల ఆట పాటలల్లా ఉయ్యాలో బండారి పట్నాల జాతరలే ఉయ్యాలో గౌండ్లొల్ల దండి మొక్కులల్లో ఉయ్యాలో బంగారు చేవల పండుగనే ఉయ్యాలో బండారి పట్నాల జాతరలే ఉయ్యాలో బంగారు సేవల పండుగనే ఉయ్యాలో బంగారు సేవల పండుగనే ఉయ్యాల శ్రీ రేణుకాపురం జ్యోతి ఎల్లమ్మ తల్లి నూతన ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున అధిష్టాన దేవతలను ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం అధిష్టాన దేవతా పూజా కార్యక్రమాలు మండలాల ప్రతిష్ట,
అలాగే సర్వతోభద్ర మండల ప్రతిష్ట హోమాలు చేయడం జరిగింది. తదుపరి శ్రీ లోకమాత పోచమ్మ తల్లి బోనాలు కార్యక్రమం ఉంటుంది. అటు తర్వాత రాత్రి వేళలో అమ్మవారికి పవలింపు సేవ, పసుపులు ముట్టడం, కూరాలు పట్టడం అనే కార్యక్రమం ఉంటుంది. ఇది ఈరోజు కార్యక్రమాలు. ఇప్పటివరకు హోమాలతో ఈ ఉదయ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇంకా రేపు సోమవారం ఉదయం అమ్మవారికి సుప్రభాతంతో మొదలై అమ్మవారి యొక్క మండలాల పూజా కార్యక్రమాలు, అధిష్టాన దేవతా పూజా కార్యక్రమాలు, తదుపరి హోమము, పూర్ణాహుతి, అటు తర్వాత అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్టా కార్యక్రమం, యంత్ర ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి నేత్రోమయం ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత అమ్మవారి యొక్క షోడశోపచార పూజలు నిర్వహించి తదుపరి శ్రీ జమదగ్ని సమేతస్య రేణుకాదేవి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంతట మనము సీతారాముల కళ్యాణము, శ్రీ వెంకటేశ్వర పద్మావతి అలవేలమంగ కళ్యాణం చూస్తుంటాము, కానీ శ్రీ జమదగ్ని సమేతస్య రేణుకాదేవి కళ్యాణం మాత్రం అరుదుగా చూస్తాము కనుక ఇది కేవలం రేణుక ఆలయాలలో మాత్రమే జరుగుతుంది. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కనుక ఇట్టి కార్యక్రమాన్ని తిలకించిన వారటువంటి వాళ్ళంతా కూడా ధన్యులవుతారు. అట్టి ఎంతో వైభవంగా ఈ కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమం. తదుపరి అన్నప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంది. సాయంకాలము 6 గంటల నుండి శ్రీ రేణుకాదేవి యొక్క బోనాల కార్యక్రమం ఉంటుంది. ఇట్టి బోనాలు అమ్మవారి యొక్క బోనాలు, ఏడంత్రాల బోనము, ఎరగల బుట్టి, గడపావనాలు, ఘటాలతో అమ్మవారు బయల పూజారుల యొక్క ఆటపాటలతో ఆనందమైనటువంటి బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఇది మంగళవారం రోజుకి పూర్తయ్యే కార్యక్రమాలు. తదుపరి మంగళవారం రోజున ఉదయం అమ్మవారికి గద్దె వేసి గద్దెకు తల్లిని తీసుకురావడం జరుగుతుంది. మాతలది కుంకుమార్చన కార్యక్రమం, సాయంకాలము అమ్మవారి బోనాలు, బుధవారం నాడు అమ్మవారికి శాంతి కార్యక్రమాలు, బలి కార్యక్రమాలు, అమ్మవారి యొక్క పట్న కార్యక్రమాలతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం పూర్తవుతుంది.